యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో అక్కడి రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఉండడంతో అతడి గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రభుత్వంలోనూ భారత సంతతికి చెందిన మహిళ ప్రముఖ పాత్ర పోషించనున్నారు. లిజ్ ట్రస్ క్యాబినెట్ లో యూకే కొత్త హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మన్ బాధ్యతలు చేపట్టారు. గతంలోనూ బోరిస్ జాన్సన్ క్యాబినెట్ లో హోం సెక్రటరీగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ బాధ్యతలు చేపట్టారు. బోరిస్ జాన్సన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రీతి లిజ్ ట్రస్ ప్రధానిగా గెలుపొందడంతో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ప్రీతి పటేల్ స్థానంలో భారత సంతతికి చెందిన మరో మహిళకు లిజ్ ట్రస్ స్థానం కల్పించారు. ప్రస్తుతం బ్రేవర్మన్ కి చట్టపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న రువాండాకు చెందిన శరణార్థులను పంపించాలనే ప్రభుత్వ ప్రణాళికకు సంబంధించిన ప్రాజెక్టును అప్పగించనున్నారు. బ్రేవర్మన్ తల్లి ఉమా హిందూ తమిళియన్ కాగా, తండ్రి క్రిస్టీ ఫెర్నాండెస్ గోవాకు చెందిన వ్యక్తి. అయితే ఆమె తల్లి మారిషస్ నుంచి యూకే వలస వెళ్లగా, తండ్రి 1960లలో కెన్యా నుంచి వలస వచ్చారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ బ్రిటన్ ను ప్రేమిస్తారని, తమకు ఈ దేశం అత్యంత భద్రతనిచ్చిందని తెలిపారు. 2018లో బ్రేవర్మన్ ను వివాహం చేసుకున్న సుయెల్లా గతేడాది రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసూతి సెలవు సమయంలో కేబినెట్ మంత్రిగా అనుమతించేలా చట్టపరమైన మార్పును తీసుకువచ్చి ఆమె పేరుగాంచారు. ఆమె బౌద్ధ మతస్థురాలు కావడంతో పార్లమెంట్లో కూడా బుద్ధుని సూక్తులకు చెందిన పద్మపద గ్రంథంపై ప్రమాణ స్వీకారం చేశారు. I can shine, 'cause I know, thanks to one.